आनमय जिला कार्पेंटर असोसिएशन आध्वर्यंलो रायचोटी पट्टणंलोनि अमीन షాది కాణాలు కార్పెంటర్ నూతన అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా కార్పెంటర్ అధ్యక్షుడు జిలాన్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను కార్పెంటర్ అందరికీ వర్తింప చేయాలని కోరారు. బయట రాష్ట్రాల నుంచి వచ్చి కొందరు ప్రైవేట్ కార్పెంటర్లు తమ కడుపులు కొడుతున్నారని మండిపడ్డారు. ఎప్పటికైనా ప్రజలందరూ లోకల్ గా కార్పెంటర్లను గుర్తించి కార్పెంటర్ పనులను అప్పగించాలన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి టైలర్లకు, ఆటో డ్రైవర్లకు, నాయీ బ్రాహ్మణులకు ఎలాగైతే 10,000 రూపాయలు ఇస్తున్నారో కార్పెంటర్లకు కూడా 10,000 రూపాయలు ఇవ్వాలని జిలాన్ పేర్కొన్నారు. ఇదిగొచ్చిన ప్రతి కార్పెంటర్ సహకరించారు. కొంతమందికి మనస్పర్ధలు ఉండొచ్చు, ఇంకా ముందుకు ముందు పోయే రోజుల్లో వాళ్ళు కూడా కలుపుకొని పోవాలని కలుపుకొని మా దానిలో కలుపుకుంటామని మీకు మాట ఇస్తున్నాము. మా ప్రాబ్లం ఏమంటే, మెయిన్ ప్రాబ్లం వచ్చి యూనియన్ పెట్టింది ఎందుకంటే ఇక్కడ ఫ్లోర్ షాప్ వాళ్ళు కూడా కూర్చొని ఉన్నారు, ఒక్కొక్కరికి అని కదా పేర్లు ఎందుకు. వాళ్ళ ద్వారానే రాయచోటిలో యూనియన్ సాధించాం. వాళ్ళు చేసే పనులకు ఎట్లా అంటే దళమ